ఇప్పటికీ విశ్వనగరంగా చేయడానికి మీరు నిన్న మాట్లాడిన దాంట్లో 20,000 కోట్ల రూపాయల అదనంగా అప్పు అవసరం ఉందని తెలంగాణ రాష్ట్రం వచ్చి 2 సంవత్సరాల 4 నెలలే కాలేదు మీ భాషలో చెప్పాలంటే ఇప్పటికీ ఆల్మోస్ట్ 80,000 కోట్ల రూపాయల అప్పు ఈ రాష్ట్రం కొత్తగా వస్తా ఉంది మీరు చెప్పే ప్రకారం అయితే ఈ రాష్ట్ర బడ్జెట్ 100 కోట్ల అయితే 100 కోట్ల అప్పు కూడా తెలంగాణ కొత్తగా వస్తది దుబారాగా ఇప్పటికీ అనేక రకాలుగా విలువైనటువంటి ప్రజాధనం నష్టపోయినాం ఇప్పటికైనా చాలా జాగృతగా ఆచితూచి హైదరాబాద్ కోసం విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి ప్రజలకు ఏదైతే ఇవాళ అందుబాటులో పారిశుద్ధ్యాన్ని తీసుకొని రావడానికి డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా ఉండడానికి ఏం చర్యలు తీసుకుంటారో నిర్దిష్టంగా అఖిల పక్షాన్ని పిలవండి నిర్మాణాత్మక ఎట్లా ముందు పోతారో చెప్పండి నాలాలకు సంబంధించి వారు మాట్లాడేటప్పుడు 26,000 అక్రమ కట్టడాలు నాలాల మీద ఉన్నాయని 26,000 అక్రమ కట్టడాలు చిన్న చిన్న ఏమవుతున్నాయో నిజంగానే వాడు తీసివేసే పరిస్థితే యుద్ధ ప్రాతిపదికన తీసివేసి ప్రత్యామ్నాయం ఎక్కడ చూపెట్టారు హైదరాబాద్లో ఎందుకు ఈ సందర్భంగా ప్రత్యేకంగా చెప్తున్నంటే పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు సరే ఏ కారణం చేతనో కనుక నిజంగా నారాయణ దగ్గర కట్టుకుని ఉంటే హైదరాబాద్లో విలువైనటువంటి ప్రభుత్వ భూమి ఉన్నది వారికి ప్రత్యామ్నాయ వసతిని ఏమి ఏర్పాటు చేస్తామో ఒక హామీ ఇచ్చి నీటి మీద రాత లెక్కన కాకుండా నిర్దిష్టంగా చెప్పి సెంచల్ కూడా జైలు షిఫ్ట్ చేస్తే ఖాళీ స్థలం వస్తుందా రేస్ కోర్సులు ఖాళీ చేస్తే వస్తుందా వివాదాస్పదంగా ఉన్నటువంటి గాంధీ ఆసుపత్రి స్థలం వస్తుందా హైదరాబాద్లో ఇంకా అనేక ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి అనేక స్థలాల్లో కూడా ఏం చేస్తారో మీరు ఇమీడియట్గా మీరు చెప్పిన ప్రకారం డబుల్ బెడ్రూమ్లకు అనుమతి ఇచ్చి వారికి అవకాశం ఇచ్చి హైదరాబాద్లో నిర్మాణాన్ని చేపట్టవలసిన బాధ్యత మీ మీద ఉన్నది జిల్లా కేంద్రాల్లో చాలా ప్రాంతాల నుంచి నిర్దిష్టంగా ఇప్పటివరకు ఇచ్చిన సమాచారం ప్రకారం వర్షం కురవడంతో ప్రజలు ఆనందంలో ఉన్నది ఎంత వాస్తవమో అక్కడక్కడ పంట నష్టమైనటువంటి వాళ్ళు నీళ్ళల్లో కొట్టుకుపోయినటువంటి వాళ్ళు ముఖ్యంగా ఈ వాగు ఉధృతి కూడా అనేక మంది చచ్చిపోయారు పొద్దున కూడా నేను నాంపల్లి మండలంలో సాయిరామని పిల్లవాడు కూడా చెప్పడం కూడా నేను ఇంతమందికి ఒక మిత్రుడు చెప్తాడు ఫోన్ చేసి చెప్పిన అనేక ప్రాంతాలు కూడా చాలామంది వాగుల్లో వంకల్లో కొట్టుకుపోయినటువంటి వారు ఉన్నారు వారికి నష్టపరిహారాన్ని ప్రభుత్వం తరఫున చెల్లించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉన్నది అదేవిధంగా రైతులకు కూడా నష్టపరిహారాన్ని చెల్లించాలి ఇప్పటికీ ఏదైతే చర్యలు కొనసాగిస్తున్నారో ఈ చర్యల్లో మరొకసారి కూడా విజ్ఞప్తి చేస్తామన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు కానీ ఉద్యమకారులు కానీ తెలంగాణ సమాజంలో మనం ప్రజలకు చేయాలనుకున్నటువంటి కోరిక ఉన్నటువంటి వాళ్ళు కానీ జయమున్న వాళ్ళు కానీ ఈ సహాయక చర్యల్లో పాల్గొనవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను.